నమస్కారం దుర్గాకుమార్ గారు నమస్కారం సుధార్ గారు మన వీక్షకులు కూడా నాన్న నమస్కారం తాజాగా జగన్మోహన్ రెడ్డి నేను అవ్వాతాతలకు పింఛన్లు అరవై ఐదు లక్షల మందికి ఇచ్చాను టీడీపీ హయాంలో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇచ్చారని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు పైగా చంద్రబాబు నాయుడు వేరూపాలు రూపాయలు నేను మూడు వేలు ఇచ్చానని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు అసలు పింఛన్లు ఇవ్వటంలో వాస్తవం ఏంటి టీడీపీ ఎంతమందికి ఇచ్చింది ఎంత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇచ్చాడు ఎంత ఇస్తున్నాడు మంచి ప్రశ్న సుధా గారు ఇప్పుడు యాక్చువల్గా పెంచిన అనేది కాంగ్రెస్ టైంలో కూడా ఇస్తా వచ్చారు అది టూ థౌజండ్ ఫోర్టీన్లో రాష్ట్ర విభజన జరిగి ఈయన ముఖ్యమంత్రి నాటికి వెయ్యి రూపాయలు చొప్పున ముప్పై ఐదు లక్షల మంది వరకు వాళ్ళు ఇస్తున్నారండి ఈయన వచ్చిన తర్వాత రెండు వేలకి పెంచుతానని చెప్పాడు రెండు వేలకి పెంచారు పెంచిన తర్వాత ఈ ఐదేళ్లలో యాభై నాలుగు లక్షల వరకు పెరిగినాయి ఇది ప్రతి సంవత్సరం ఎవరైతే అరవై ఐదు ఏళ్ళు అండి అప్పుడు అరవై ఐదు ఏళ్ళు కాబట్టి ఒక యాభై నాలుగు లక్షల మందికి వచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పటికి ఏం చెప్పాడంటే ఆయన నేను పింఛన్ వయసును కూడా తగ్గిస్తాను అన్నాడు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి అరవై ఐదేళ్ళు తగ్గించేటప్పుడు అరవై సంవత్సరాలకి పెట్టేటప్పటికి తర్వాత పింఛను అమౌంట్ కూడా మొత్తాన్ని రెండు వేలు కాదు నేను మూడు వేలు చేస్తాను మూడు వేలు చేస్తాను అంటే భాజపాతో దీంట్లో రాశారండి మన మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలోనే రాశారు వాగ్దానం రాస్తే జనం అందరూ కూడా ఇప్పుడు అవ్వతాతలకి ఆ ఏజ్లో ఇంకొక వెయ్యి రూపాయలు పెరగటం అనేది కూడా మంచి విషయమే కదండీ అందరూ నమ్మారు అందులో వెంటనే ఈయన హామీ ఇచ్చాడంటే అమలు చేస్తాడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం అదే రాజన్న ప్రభుత్వం తెస్తా అని చెప్తున్నారు కదా అది నమ్మారండి నమ్మిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈయన వెయ్యి రూపాయలు పెంచలేదు రెండోది ఒక సంవత్సరన్నర పాటు అసలు ఈ వయసు పరిమితిని తగ్గించలేదండి అరవై 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 తగ్గాలి తగల అరవై ఐదే స్టిక్ అయి ఉంది అంటే ఒక సంవత్సరంన్నరపాటు పాటు అవ్వ తాతలకి వాళ్ళు ఆశించిన ఫలితం అయితే వాళ్ళకి రాలా దాదాపు ఒక ఐదు వందల ఎనభై కోట్లు రాక ప్రభుత్వానికి మిగిలిందండి ఈ తాతలకి నష్టం జరిగింది నష్టం జరిగింది రెండోది ఏంటంటే ఈ అరవై ఏళ్ళకి పెంచినప్పుడు సహజంగా ఇప్పుడు యాభై నాలుగు లక్షలు అనుకోండి యాభై నాలుగు లక్షలు అంటే దాదాపు ఒక కోటి మంది రాక అవ్వతాతలకి అందాలండి ఐదేళ్ళు కనుక తగ్గిస్తే వయసు కానీ అక్కడ పెరిగింది ఎంతండి మహా ఉంటే పదకొండు లక్షలు పన్నెండు లక్షలు పెరిగింది యాభై తొమ్మిది నుంచి అరవై నాలుగు అరవై మూడు రాక వచ్చారు కానీ దాని ఎందుకు తగ్గిందంటే వాళ్ళు పదకొండు పన్నెండు లక్షలకే చాలామందిని డిస్క్వాలిఫై చేశారండి అంటే మీకు బిల్లు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కాబట్టి మీకు అరువులు కాదు లేకపోతే మీకు కారు ఉంది కాబట్టి అరువులు కాదు ఈ విధంగా ఇతరత్ర కారణాలు చూపిస్తే చాలామంది లబ్ధిదారుల్ని తగ్గించేశారు అరవై ఐదు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న అరవై ఐదు వయసు వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళందరినీ బయటికి పంపించేశారు పంపిన తర్వాత అప్పుడు అరవై ఏళ్ళకి పెంచినా కూడా పదకొండు లక్షలే పెరిగింది అదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో పంతొమ్మిది లక్షలకు పెరిగినాయి అండి అరవై ఐదు ఏజ్తోనే మరి అరవై ఏళ్ళకి తగ్గించినప్పుడు కనీసం పంతొమ్మిది కాదు ముప్పై ఆరు లక్షలన్నా పెరగాలి అవును కనీసం ముప్పై లక్షల పైన అన్న పెరగాలి వయసు తగ్గింది కాబట్టి లబ్ధిదారులు పెరుగుతారు కానీ లబ్ధిదారుల ముందే తగ్గి ఏదో ఒక క్వాలిఫే అంటే ప్రభుత్వ ఖర్చు తగ్గాలి రెండోది ఇంకోటికి ఆయన రెండు వెయ్యి రూపాయలు పెంచుతా అన్నాడు కదండి టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన కనుక వచ్చి పెంచుంటే కనుక ఇందాక చెప్పాయి కదా మీకు ఓ పాటు ఏమో అసలు ఏజ్ ప్రస్తావనకి వెళ్ళలేదు దాని అట్లా నష్టపడ్డారు తర్వాత వెయ్యి రూపాయలు పెంచలేదండి అప్పుడు ఏం చెప్పాడంటే తూసి అది కాదు నేను చెప్పింది నేను దిగే నాటికి వెయ్యి రూపాయలు పెంచుతానన్నా కానీ ఎక్కిన తర్వాత పెంచుతానల్లా అనేటప్పుడు దానివల్ల నేను పెట్టాడంటే రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున నాలుగు వాయిదాల్లో పెంచుతానన్నాడు నాలుగు వాయిదాల్లో పెంచుతానన్నప్పుడు పంతొమ్మిది నుంచి దాదాపు ఇరవై రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మూడు వేలకు జారాలి ఇప్పుడు రేపు జనవరి నుంచి మూడు వేలకు జారుతుంది టూ ట్వంటీ ఫోర్ అంటే దిగే రెండు నెలలు ముందు అంటే దాని మూలన ఒక ఏడాదిన్నర పాటు మళ్ళీ అవ్వ ఈ ఇంక్రిమెంట్ అనేది రాలేదు కదండి టోటల్గా మిస్ అయిపోయారు అవి కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం అంటే పొదుపు గవర్నమెంట్కి మిగిలింది వీళ్ళు నష్టపడ్డారు కాబట్టి ఇదంతా మ్యాజిక్గా చేస్తున్నారు కానీ ఆ ఫిగర్స్ అవన్నీ కరెక్ట్ కాదండి అవ్వతాతలకి నిజంగా ఆయన ఇచ్చిన ప్రామిస్ వాళ్ళ విషయంలో ఎందుకు తగ్గాలండి పాపం వాళ్ళకి జీవిత శర్మాంకంలో ఉన్నారు నిన్ను నమ్మారు వేశారు అట్టంటప్పుడు వాళ్ళకి కూడా అతి తెలివి ఉపయోగించి రెండు వందల యాభై రూపాయలు అనేటప్పటికే వాళ్ళు నిరుత్సాహపడ్డారు మళ్ళీ ఏడాది ఏడాది కూడా రెగ్యులర్గా వచ్చి ఉంటే అదో రకంగా ఉండేది ఒక ఏడాదిన్నరపాటు కన్వీనియంట్గా వాళ్ళు వాయిదా వేసేసారు దాన్ని ఈ విధంగా దాన్ని ఒక మ్యాజిక్ లాగా తయారు చేశారు కానీ నిజమైన మనస్పర్చి పెట్టి చేయలేదండి వృద్ధులకు చేయాల్సిన ప్రోగ్రాంలు పింఛను కూడా చంద్రబాబు గారు వెయ్యే ఇచ్చారు మేము మూడు వేలు ఇచ్చామని చెప్పి ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రచారం వేరండి ఆయన వెయ్యి రూపాయలు అంత ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నమాట వాస్తవం నిజానికి ఆ రోజుకి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇంత పెన్షన్ వస్తుందని కూడా చాలామంది ఒక రకంగా తృప్తితోనే బతికారు ఏదో లేదు సన్నీళ్ళకి వేడి నీళ్ళుగా మాకు వస్తున్నాయని అప్పుడు ధరలు పెరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఈ వీళ్ళకి కొంచెం మందులు ఇవన్నీ కూడా అవసరం ఉంటుందనే ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు గారు కొంత మానవతా దృక్పథంతో రెండు వేలకు పెంచుతూ ఉంటే ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ పెంచడం అనేది ఏ గవర్నమెంట్కైనా కూడా బడ్డీనండి అయినా కూడా ఆయన లెక్కలు వేసుకుని సరే వృద్ధులకి ఇచ్చే పెన్షన్ కదా అది వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు ఎట్లా ఉంటుంది అంటే సుధాకర్ గారు అంటే వాస్తవం చెప్పాలంటే ఆ ఏజ్లో కొంచెం డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంటుందండి అట్ట డెత్ రేట్ కొంత తగ్గుతూ ఉంటాయి అదే ప్రమాణంలోనే కొత్త వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి ఒక రకంగా ఒక స్టడీగా వెళ్తూ ఉంటుంది అనుకోవాలి ఏదైనా ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ పెరిగితే కానీ అందువల్ల ఆయన ఒక లెక్క ప్రకారమే రెండు వేలకు పెంచాడు పెంచింది చెప్పాడు కాబట్టి అమలు చేసుకుంటూ వెళ్ళాడు అందువల్లే పంతొమ్మిది లక్షలు దిగే నాటికి పెరిగినాయి కదండి ఫైవ్ ఇయర్స్లో అది అంతే తప్ప వెయ్యి రూపాయలు అని కాదు ఆయన వచ్చిన తర్వాత రెండు వేలు అమలు చేసి చివరి వరకు టూ థౌజండ్ నైన్టీన్ దాకా టూ థౌ టూ థౌజండ్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఏమైనా పెంచే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు హామీ నమ్ముతారంటారా ప్రజలు అంటే హామీలు ఇన్నీ వచ్చండి ఇప్పుడు కిందసారి హామీ కూడా మూడు వేలు కదా రెండు వేల నుంచి ఒకేసారి మూడు వేలు అని చెప్పాడు కానీ ప్రతి సంవత్సరం రెండు వందల యాభై అని చెప్పలా ఇప్పుడు మీరు అన్నట్టు మూడు కాదు ఇంకో రెండు వేలు కూడా వేసి ఐదు వేలు అనవచ్చు అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు ఒకసారి రుచి చూసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కాలే ఉప్పుని పట్టుకుంటే తెలియక ఫస్ట్ అయితే పట్టుకుంటాడండి ఎవడన్నా ఒకసారి చేయగాలిన తర్వాత రెండోసారి పట్టుకోడు కదా తెలుసు అతనికి ఏది ఏంటనేది కాబట్టి ఈసారి అట్టాంటి దీంతో హామీలు అమలఖాన హామీలతో లేకపోతే శుష్క వాగ్దానాలు అబద్ధాలతో ఏ ఏ పార్టీ కూడా గెలవలేదండి రెండు పార్టీల పరిపాలన వాళ్ళు చూశారు బిరీజ్ చేసుకున్నారు ఏ పార్టీ ఎలా చేసింది ఎంత అంకిత భావంతో చేసింది అనేది వీళ్ళు కావాలని మేకప్ చేస్తున్నారు కానీ చివరికి దిగే నాటికి తప్ప అసలైన శ్రద్ధ లేదనేది అది ఒకసారి మోసపోతారండి నాయన పులి వచ్చే అంటే రోజు పరిగెత్తుకొస్తారండి అందరూ ఇది కూడా అంతే అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎత్తనాడు కాబట్టి నమ్ముతారని వాళ్ళ బలమైన వాదన ఉంటుందండి ఇప్పుడు తెలంగాణ పిత్తగా కేసీఆర్ గారు ఎంత విశ్వాసంతో ఉండేవాడండి తన జీవిత కాలంలో అసలు టీఆర్ఎస్కి ఓటం అనేది తెలంగాణలో ఉండదనే కదా ఆయన నమ్మకం ఏ పార్టీ కూడా చేయలేదు నేను ఎందుకంటే పద్నాలుగేళ్ళు జీవితాన్ని పణవగా పణంగా పెట్టి నేను నిరహార దీక్ష కూడా చేశాను తర్వాత అభివృద్ధి కూడా చేశాను ప్రాజెక్టులు కట్టాను ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని లేదు ఆంధ్ర సచివాలయం ఇవాళ ఆయన సచివాలయం ఇస్తానని కూడా ఆయన వాగ్దానం చేయకుండా ఎంత అద్భుతమైన సచివాలయం కట్టారండి దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మొత్తగా కట్టాడు మనం అయినా కూడా ప్రజలు గుర్తించారా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ చెప్తున్నా తర్వాత హైదరాబాద్ కానీ చుట్టుపక్కల జిల్లాల్లో కానీ అక్కడికన్నా అభివృద్ధి జరిగింది రోడ్లు ఆయనే చెప్పాడు కదా కేసీఆర్ గారు ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో వెడల్పుగా ఉంటాయో అది తెలంగాణ ఎక్కడ లైట్లు వెలుగుతాయో తెలంగాణ భాజపాతో బహిరంగ సభలో చెప్పాడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఏంటి తెలంగాణ డెవలప్మెంట్ ఏంటని కానీ వాళ్ళు ఏమైనా స్పందించగలిగారా నువ్వు ఎట్లా మాట్లాడుతావు రా మా ఛాలెంజ్ చేస్తాము మా డెవలప్మెంట్ మీ హైదరాబాద్ జర్నలిస్ట్ని పంపండి అని ఛాలెంజ్ చేయాలి కదండి మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మనం ఎందుకు తలొంచుకుని ఉండాలి తప్పు చేస్తే తలొంచుకుని ఉండాలి ఎస్ మీ మీ తెలంగాణ జర్నలిస్టులే తీసుకురా మా ఆంధ్ర జర్నలిస్టులు కూడా తీసుకొస్తాం మా బార్డర్ మీదకి ఎక్కడ నీది డబల్ రోడ్డు ఉందో మాది సింగిల్ రోడ్డు ఉందో ఎక్కడ నీది మంచి రోడ్లు ఉన్నాయి మాది ఎక్కడ తక్కువ ఉందో ఎక్కడ వెలుగులు ఉన్నాయి ఎక్కడ లేదు ఇద్దరు జర్నలిస్టుల సమక్షంలో కనుక చూపిస్తే ప్రజలందరికీ అర్థమయ్యేది మీడియా రూపంలో వాళ్ళు తప్పు చేయబట్టే కదా దాన్ని ఛాలెంజ్ చేయలేకపోయారు ప్రతి చిన్న విషయానికి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఛాలెంజ్ చేసేవాళ్ళు ఒక రాష్ట్ర గౌరవాన్ని బహిరంగంగా ప్రశ్నించినప్పుడు అది మనం ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది కదండి ఆ ప్రభుత్వానికి కానీ కనీసం ప్రజలు మన గౌరవాన్నే దెబ్బతీసాడు అది ఎందుకు తలంచుకోవాలండి ఒక ప్రభుత్వం వాళ్ళకి గనక ధైర్యం ఉంటే ప్రూవ్ చేయాలి కదా అక్కడే మనకు తెలిసిపోతుంది